దిగులు పడకురా సహోదరా మిత్రులకు నమస్కారం వెల్కమ్ టు క్రిప్టో మామా ఛానల్ ఒక విలయం ఒక వినాశనం ఒక విపత్కర పరిస్థితి గత రెండు రోజులుగా క్రిప్టో మార్కెట్ లో చూస్తున్నాం దట్ ఈజ్ క్రిప్టో మార్కెట్ ఎవరైతే కొత్తగా క్రిప్టో మార్కెట్ లో ప్రవేశించారో వారికైతే మైండ్ బ్లాక్ అయ్యి బొమ్మ కనపడి ఉంటుంది అంత డ్రాస్టిక్ చేంజ్ మరియు ఫాల్ అనేది మార్కెట్ లో కనపడింది అందుకే క్రిప్టో మార్కెట్ ఈజ్ మోస్ట్ వాలటైల్ మార్కెట్ అంటారు ఓకే జరిగిందేదో జరిగిపోయింది ఇక జరగాల్సింది ఏమిటి బై సెల్ ఆర్ హోల్డ్ అనే ప్రశ్నలు అందరి డైలమలో పడేస్తాయి నిజం చెప్పాలంటే మనకు ఎంతో జ్ఞానబోధ చేస్తున్న ఎంతో మంది క్రిప్టో లెజెండ్స్ కూడా ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ లాస్ ను చూశారు అఫ్ కోర్స్ నేనేమి మినహాయింపు కాదు ఇప్పుడు జరిగిన మార్కెట్ క్రాష్ మనకు భవిష్యత్తులో ఏమి గుణపాఠం నేర్పింది అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక్కడ మనం గమనిస్తే క్రిప్టో మార్కెట్ లో థర్టీ పర్సెంట్ డంప్ అనేది సర్వసాధారణంగా జరుగుతుంది కానీ ఈసారి అది ఎక్కువగా జరిగింది ఇక్కడ అనేక కారణాలు చెప్పవచ్చు అమెరికన్ మార్కెట్ లో వచ్చిన మార్పులు ఫెడరల్ బ్యాంక్ లో ఇంట్రెస్ట్ రేట్లు అనేటువంటి స్పెక్యులేషన్స్ రష్యా క్రిప్టో బ్యాన్ చేసిందని అలాగే కజకిస్తాన్ లో బిట్కాయిన్ మైనింగ్ తగ్గిపోయిందని ఇంకా అంతకు మించి రామేశ్వరం వెళ్ళిన శనేశ్వరం తప్పదన్నట్లు కరోనా తర్వాత ఓమిక్రాన్ కూడా ఒక కారణం కావచ్చు ఇవన్నీ ఒక ఎత్తైతే బిట్కాయిన్ ను బై చేసి హోల్డ్ చేసిన నీలి తిమింగలాలు అదేనండి వేల్స్ ఒక్కసారిగా అమెరికన్ స్టాక్ మార్కెట్ లోను మరియు ఫెడరల్ మార్కెట్ లోను జరిగిన ఇష్యూలతో భారీ ఎత్తున బిట్కాయిన్ మరియు ఇతీరియమును సెల్ చేస్తారు ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు ఫైనల్ గా అర్థమైంది ఏమిటంటే మన భారతీయ ఇన్వెస్టర్లు గుర్రు పెట్టి నిద్రపోతున్న సమయంలో ప్రపంచ మార్కెట్ లో స్పెక్యులేషన్స్ న్యూస్ తెల్లారే లోపు ఇండియన్ ఇన్వెస్టర్ల జాతకాలను మార్చుతాయని చక్కగా ప్రాక్టికల్ గా మన క్రిప్టో ఎక్స్చేంజ్ లో ఉన్న మన పోర్టుపోలియోలో సాక్షిగా స్పష్టమైంది ఒక రాత్రి క్రిప్టో మార్కెట్ అందరినీ అతలాకుతలం చేసింది ఇక రాబో రోజుల్లో ఏమి చేయాలనేదే ఇక్కడ చర్చనీయాంశం ఇక్కడ నేను చెప్పేది కేవలం నా యొక్క అభిప్రాయం మాత్రమే మీరు అందరూ దీన్ని ఏకీభవించకపోవచ్చు మీకు ఉన్న స్పెక్యులేషన్స్ స్ట్రాటజీసు ఏమైనా మెరుగ్గా ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి అందరికీ ఉపయోగంగా ఉంటుంది నా ఎనాలసిస్ ఏమిటంటే రాబోయే రోజుల్లో మరోసారి ఇలాంటి భారీ లాస్ చూడకుండా ఉండాలనుకుంటే పోర్ట్ పోలియోను డైవర్సిఫై చేయడం అంటే డిఫరెంట్ సెక్టార్ లోని కాయిన్లను చేసి ఉంచడం టెన్ పర్సెంట్ కంటే లోపే ఎలాంటి తోపు తురుము కాయిన్ కైనా మన పోర్టుఫోలియోలో చోటు ఇవ్వడం ప్రాఫిట్ టూ ఎక్స్ త్రీ ఎక్స్ వచ్చినప్పుడు మాక్సిమం మన క్యాపిటల్ ను తీసివేయడం ఎప్పటికప్పుడు ప్రాఫిట్ ను బుక్ చేయడం మీమ్ కాయిన్స్ లో టూ టు త్రీ పర్సెంట్ మాత్రమే ఇన్వెస్ట్ చేయడం అన్నిటికీ మించి స్టాప్ లాస్ మరియు టార్గెట్లను తప్పకుండా సెట్ చేసి ఉంచడం ఎందుకంటే మనం ఎక్కువ రేట్ లో ఉన్నప్పుడు బై చేసిన కాయిన్ అతి తక్కువ ధరలో మన ముందు కనబడుతున్నా కూడా కొనలేని పరిస్థితి దానికి తోడుగా మన ఎక్స్చేంజ్ డిపాజిట్ కు సహకరించలేకపోవడం కోర్స్ వాజిరాక్స్ లో ఇలా పరిస్థితి ఎదుర్కొన్నాం మోబిక్విక్ కూడా పనిచేయకుండా పోయింది కనీసం పడిపోతున్న కాయిన్స్ ను బై చేయడానికి అకౌంట్ లో ఐఎన్ఆర్ లు గానీ యుఎస్ డిటి లు గానీ లేకపోయిన పరిస్థితి చాలా మంది ఎదుర్కొన్నాం అఫ్ కోర్స్ ఇలాంటి పరిస్థితి ఈ వీడియో చూస్తున్న ఇన్వెస్టర్లు ఎవరైనా ఎదుర్కోలేదంటే నిజంగా వారు తోపులు తురుములే ధన్యులు కూడా క్రిప్టో మార్కెట్ లో మంచి భవిష్యత్తు ఉన్నవారని తెలుస్తుంది మార్కెట్ ను పూర్తిగా అవగాహన చేసుకున్న వారని తెలుస్తుంది కానీ ఒకటి నిజం తిరిగి మార్కెట్ రెచ్ ఉత్సాహంతో పుంజుకుంటుంది నో డౌట్ అబౌట్ ఇట్ అలానే ఎప్పుడైనా కూడా అంతే ఉత్సాహంగా మార్కెట్ క్రాష్ కూడా కావచ్చు సో అన్నిటికీ సిద్ధపడి తెలివిగా ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ ముందుకెళ్దాం చివరిగా ఒక్క మాట దయచేసి మార్కెట్ పడుతున్నప్పుడు ప్యానిక్ సెల్ మాత్రం చేయకండి ఎమోషన్ కంట్రోల్ చేసుకోండి లాస్ట్ లో సెల్ చేస్తే తిరిగి లాస్ట్ లోనే బై చేయాల్సి వస్తుంది ఇలా జరిగితే ఎప్పటికీ మీరు ప్రాఫిట్ లో ఉండలేరు లాభాలను క్రిప్టో మార్కెట్ లో ఆర్జించలేరు ఇది సత్యం మహాభారతంలో పాన్పుసీన ఒక సన్నివేశం ఉంటుంది అక్కడ శ్రీకృష్ణుడు కపట నిద్ర నిద్రిస్తున్నప్పుడు దుర్యోధనుడు ఒక డైలాగ్ అంటాడు యాచనకు వచ్చినప్పుడు వేచియుండక తప్పదు కదా అని ఇక్కడ కూడా అంతే యాచన అంటే ఇక్కడ అడుక్కోవడం కాదు లాభాలను ఆర్జించడం ఎందుకంటే ఇక్కడ క్రిప్టో మార్కెట్ లో మనమందరూ ఎంట్రీ ఇచ్చింది లాభాల పంట పండించుకోవడానికి ఇంకా అవకాశ ద్వారాలు తెరిచే ఉన్నాయి మిత్రులారా ధైర్యంగా ఉండండి రాబోయే రోజుల్లో అందరికీ మంచి జరుగుతుందని ఆశిస్తాం అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ వచ్చిన కాటికి లాభాలను బుక్ చేసుకుంటూ ఐ మీన్ ప్రాఫిట్లను బుక్ చేసుకుంటూ ముందుకెళ్తాం అందరికీ ఆల్ ది బెస్ట్ ఇట్లు మీ క్రిప్టో మామా దిగులు పడకురా సహోదరా